చత్ర్రీనాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది రోజు ఉదయము శ్రావ్య జిమ్కి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇదే ఇంట్లో శ్రావ్య గత మూడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటుంది ప్రస్తుతం మనం శ్రావ్య ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే తనకి టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయినప్పటికీ కూడా గత మూడు నెలల నుంచి అటు కు అప్లై చేసినట్లుగా కూడా తెలుస్తుంది గతంలో కూడా తన లవ్ మ్యారేజ్ ఈరోజు ఉదయము రోజుట్లాగే జిమ్కి వెళ్ళి సిక్స్ తర్వాత జిమ్కి వెళ్ళి నైన్కి ఇంటికి వచ్చింది అయితే ఇంటికి వచ్చే లోపే తన బంధువు అయినటువంటి మణికంఠ గతం నుంచి కూడా తనని ప్రేమి పెళ్లి చేసుకుందామని చెప్తున్నారు అయితే అటు శ్రావ్య ఎవరితోనో మాట్లాడుతుంది అని అనుమానించినటువంటి మణికంఠ ఈరోజు ఉదయాన్నే ఇంట్లోకి వచ్చున్నారు ఎందుకంటే అటు శ్రావ్య అమ్మగారు కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఈ ఇంట్లోనే అటు ముందుగానే వచ్చి మణికంఠ ఇంట్లో ఉన్నాడు తర్వాత శ్రావ్య ఉంటున్నటువంటి రూమ్ ఎందుకంటే ఇది డబుల్ బెడ్రూము పూర్తిగా ఇదే రూమ్లో శ్రావ్య ఉంది తను ఒక బ్యూటీషియన్గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ రూంలోనే ఉండడంతో రాగానే శ్రావ్యాన్ని కొంతసేపు ఇద్దరి మధ్య వివాదం కూడా చోటు చేసుకుంది మనం చూస్తున్నాము శ్రావ్య ఉండేటువంటి రూము ఇక్కడే కూర్చొని కొద్దిసేపు ఇద్దరి మధ్య వివాదం అయింది ఆ తర్వాత బయటికి వచ్చి అటు కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్ దగ్గర నుంచి కూడా అటు కత్తిపీట తీసుకొచ్చి శ్రావ్య మీద దాడి చేయడానికి ఈ కిచెన్లోకి వచ్చాడు మనం చూస్తున్నాము ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఏరియా అక్కడ గొడవ జరిగిన తర్వాత ఇటు స్పీడ్గా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిచెన్లో ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్తో మొదట తన మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కత్తిపీట ఏదైతే ఉంటుందో ఆ కత్తిపీటతో శ్రావ్యాన్ని దారుణంగా గాయపరచడానికి ప్రయత్నం చేశాడు ఈ చుట్టూ కూడా ఆ బ్లడ్ మొత్తం కూడా ఉంది ఎందుకనంటే అటు శ్రావ్య ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా తనని పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావు అని చెప్పేసి మణికంఠ తీవ్ర గొడవకి దిగిన దిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం శ్రావ్య ఫోటో కూడా చూస్తున్నాము ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి శ్రావ్య తను ఆ గతంలో లవ్ మ్యారేజ్ అయింది ఆ తర్వాత ఆ భర్తకి దూరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది తన తల్లితో నివాసం ఉంటుంది అయితే ఈ చుట్టూ అంతా ఒక్కసారి మనం కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఇదంతా కూడా డ్యామేజ్ అయింది అద్దాన్ని పగలకొట్టి చూసి అప్పుడు హండ్రెడ్కి డైల్ చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి పోలీసులు వెంటనే కూడా ఇక్కడికి చేరుకున్నారు అప్పటికే అటు డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఆ పోలీసులు అయితే మాత్రము శ్రావ్యాన్ని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు ప్రస్తుతం శ్రావ్య హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మరోవైపు మనకి మణికంట కేవలము తనని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులకు కూడా శ్రావ్య కుటుంబ సభ్యులకు కూడా ఈ మణికంఠ ఎప్పటి నుంచో పరిచేము కేవలం బంధువులుగానే పరిచయము గత రెండు నెలల క్రితమే అటు శ్రావ్య అమ్మగారికి తన బాధని చెప్పుకుంది మణికంఠ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వేధిస్తున్నాడు అని అని చెప్పారు అప్పటి నుంచి కొంతమేరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ మణికంఠకి శ్రావ్య ఎవరితోనో ఉంటుంది అనని కేవలం అనుమానంతోనే ఈరోజు తనని దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అటు అయితే ప్రస్తుతం చత్రి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నారు అటు శ్రావ్య పరిస్థితి కూడా కొంత మేరకు అయితే మాత్రము ఆ చేతికి అదే విధంగా ఫేస్ కి అంతా కూడా గాయాలయ్యాయి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఉదయం రోజుట్లాగే జిమ్ వెళ్ళి సిక్స్ తర్వాత జిమ్కి వెళ్ళి నైన్కి ఇంటికి వచ్చింది అయితే ఇంటికి వచ్చే లోపే తన బంధువు అయినటువంటి మణికంఠ గతం నుంచి కూడా తనని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామని అని చెప్తున్నారు అయితే అటు శ్రావ్య ఎవరితోనో మాట్లాడుతుంది అని అనుమానించినటువంటి మణికంఠ ఈరోజు ఉదయాన్నే ఇంట్లోకి వచ్చున్నారు ఎందుకంటే అటు శ్రావ్య అమ్మగారు కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఈ ఇంట్లోనే అటు ముందుగానే వచ్చి మణికంఠ ఇంట్లో ఉన్నాడు తర్వాత శ్రావ్య ఉంటున్నటువంటి రూమ్ ఎందుకంటే ఇది డబల్ బెడ్రూము పూర్తిగా ఇదే రూమ్లో శ్రావ్య ఉంది ఉన్ ఉన్ తను ఒక బ్యూటిషియన్ గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ రూమ్ లోనే ఉండడంతో రాగానే శ్రావ్యాని కొంతసేపు ఇద్దరి మధ్య వివాదం కూడా చోటు చేసుకుంది మనం చూస్తున్నాము శ్రావ్య ఉండేటువంటి రూము ఇక్కడే కూర్చొని కొద్దిసేపు ఇద్దరి మధ్య వివాదం అయింది ఆ తర్వాత బయటికి వచ్చి అటు కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్ దగ్గర నుంచి కూడా అటు కత్తిపీట తీసుకొచ్చి శ్రావ్య మీద దాడి చేయడానికి ఈ కిచెన్లోకి వచ్చాడు మనం చూస్తున్నాము ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఏరియా అక్కడ గొడవ జరిగిన తర్వాత ఇటు స్పీడ్గా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిచెన్లో ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్తో మొదట తన మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కత్తిపీట ఏదైతే ఉంటుందో ఆ కత్తిపీటతో శ్రావ్యాన్ని దారుణంగా గాయపరచడానికి ప్రయత్నం చేశాడు ఈ చుట్టూ అంత కూడా ఆ బ్లడ్ మొత్తం కూడా ఉంది ఎందుకనంటే అటు శ్రావ్య ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా తనని పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావు అని చెప్పేసి మణికంఠ తీవ్ర గొడవకి దిగిన దిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం శ్రావ్య ఫోటో కూడా చూస్తున్నాము ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి శ్రావ్య తను గతంలో లవ్ మ్యారేజ్ అయింది ఆ తర్వాత ఆ భర్తకి దూరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది తన తల్లితో నివాసం ఉంటుంది అయితే ఈ చుట్టూ అంతా ఒక్కసారి మనం ఈ రూమ్నంతా కూడా చూస్తే అటు పాల ప్యాకెట్ ఏదైతే అంటే కిచెన్లో ఉన్నటువంటి వస్తువులని తను జిమ్ నుంచి వస్తూ పాల ప్యాకెట్ తీసుకువచ్చింది ఆ పాల ప్యాకెట్ని కూడా తను లాగేసి అక్కడ కింద పడేసాడు ఆ విజువల్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఇల్లంతా కూడా ఎక్కడికక్కడ మొత్తం అన్నీ కింద పడేసి ఉన్నాయి శ్రావ్యం మీద దాడి చేయడానికే మణికంఠ ఇవన్నీ కూడా చేశాడు అయితే తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నటువంటి సమయంలో ఉదయం ఏడు గంటలకే శ్రావ్య తల్లి డ్యూటీకి వెళ్ళిపోయింది ఆ యజమాని చూసి గట్టిగా శ్రావ్య కాపాడండి కాపాడండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇద్దరి మధ్య ఆ దాడి జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇద్దరు గట్టి గట్టిగా అరవడంతో అటు ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి విండో ఉందో విండోలో నుంచి చూసే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు కనిపించని కనిపించలేదు అందుకని చెప్పేసి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ దీన్ని బ్రేక్ చేశాడు ఎందుకంటే లోపలే లాక్ చేసి అటు మణికంఠ బయటికి రానివ్వకుండా శ్రావ్యాన్ని అడ్డుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఇదంతా కూడా డ్యామేజ్ అయింది అద్దాన్ని పగలకొట్టి చూసి అప్పుడు హండ్రెడ్కి డైల్ చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి పోలీసులు వెంటనే కూడా ఇక్కడికి చేరుకున్నారు అప్పటికే అటు డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఆ పోలీసులు అయితే మాత్రము శ్రావ్యాన్ని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు ప్రస్తుతం శ్రావ్య హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మరోవైపు మణికంట కేవలం తనని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులకు కూడా శ్రావ్య కుటుంబ సభ్యులకు కూడా ఈ మణికంఠ ఎప్పటి నుంచో పరిచయము కేవలం బంధువులగానే పరిచయము గత రెండు నెలల క్రితమే అటు శ్రావ్య అమ్మగారికి తన బాధని చెప్పుకుంది మణికంఠ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వేధిస్తున్నాడు అని అని చెప్పారు అప్పటినుంచి కొంతమేరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ మణికంఠకి శ్రావ్య ఎవరితోనో ఉంటుంది అననే కేవలం అనుమానంతోనే ఈరోజు తనని దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అటు అయితే ప్రస్తుతం అవ్య ఉండేటువంటి రూము ఇక్కడే కూర్చొని కొద్దిసేపు ఇద్దరి మధ్య వివాదం అయింది ఆ తర్వాత బయటికి వచ్చి అటు కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ కిచెన్ దగ్గర నుంచి కూడా అటు కత్తిపీట తీసుకొచ్చి శ్రావ్య మీద దాడి చేయడానికి ఈ కిచెన్లోకి వచ్చాడు మనం చూస్తున్నాము ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ ఏరియా అక్కడ గొడవ జరిగిన తర్వాత ఇటు స్పీడ్గా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిచెన్లో ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్తో మొదట తన మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కత్తిపీట ఏదైతే ఉంటుందో ఆ కత్తిపీటతో శ్రావ్యాన్ని దారుణంగా గాయపరచడానికి ప్రయత్నం చేశాడు ఈ చుట్టూ అంతా కూడా ఆ బ్లడ్ మొత్తం కూడా ఉంది ఎందుకనంటే అటు శ్రావ్య ఇష్టం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా తనని పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావు అని చెప్పేసి మణికంట తీవ్ర గొడవకి దిగిన దిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం శ్రావ్య ఫోటో కూడా చూస్తున్నాము ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శ్రావ్య తను గతంలో లవ్ మ్యారేజ్ అయింది ఆ తర్వాత భర్తకి దూరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది తన తల్లితో నివాసం ఉంటుంది అయితే ఈ చుట్టూ అంతా ఒక్కసారి మనం ఈ రూమ్నంతా కూడా చూస్తే అటు పాల ప్యాకెట్ ఏదైతే అంటే కిచెన్లో ఉన్నటువంటి వస్తువులని తను జిమ్ నుంచి వస్తూ పాల ప్యాకెట్ తీసుకువచ్చింది ఆ పాల ప్యాకెట్ని కూడా తను లాగేసి అక్కడ కింద పడేశాడు ఆ విజువల్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఇల్లంతా కూడా ఎక్కడికక్కడ మొత్తం అన్నీ కింద పడేసి ఉన్నాయి శ్రావ్యం మీద దాడి చేయడానికే మణికంఠ ఇవన్నీ కూడా చేశాడు అయితే తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నటువంటి సమయంలో ఉదయం ఏడు గంటలకే శ్రావ్య తల్లి డ్యూటీకి వెళ్ళిపోయింది ఆ యజమాని చూసి గట్టిగా శ్రావ్య కాపాడండి కాపాడండి అని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇద్దరి మధ్య ఆ దాడి జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇద్దరు గట్టి గట్టిగా అరవడంతో అటు ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి విండో ఉందో విండోలో నుంచి చూసే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు కనిపించని కనిపించలేదు అందుకని చెప్పేసి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ దీన్ని బ్రేక్ చేశాడు ఎందుకంటే లోపలే లాక్ చేసి అటు మణికంట బయటికి రానివ్వకుండా శ్రావ్యాన్ని అడ్డుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఇదంతా కూడా డ్యామేజ్ అయింది అద్దాన్ని పగలకొట్టి చూసి అప్పుడు హండ్రెడ్కి డైల్ చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి పోలీసులు వెంటనే కూడా ఇక్కడికి చేరుకున్నారు అప్పటికే అటు డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఆ పోలీసులు అయితే మాత్రము శ్రావ్యాన్ని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు ప్రస్తుతం శ్రావ్య హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మరోవైపు మణికంట కేవలం తనని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులకు కూడా శ్రావ్య కుటుంబ సభ్యులకు కూడా ఈ మణికంఠ ఎప్పటి నుంచో పరిచేము కేవలం బంధువులుగానే పరిచయము గత రెండు నెలల క్రితమే అటు శ్రావ్య అమ్మగారికి తన బాధను చెప్పుకుంది మణికంఠ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వేధిస్తున్నాడు అని అని చెప్పారు అప్పటి నుంచి కొంతమేరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ మణికంఠకి ఆ శ్రావ్య ఎవరితోనో ఉంటుంది అననే కేవలం అనుమానంతోనే ఈరోజు తనని దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అటు అయితే ప్రస్తుతం చత్రినాక పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నారు అటు శ్రావ్య పరిస్థితి కూడా కొంత మేరకు అయితే మాత్రము చేతికి ఫేస్ కి అంతా కూడా గాయాలయ్యాయి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనుతో సుజాత చత్రినాగ్ పోలీస్ స్టేషన్